క్లాసులకు స్వాగతం ఈరోజు మనం పదవ తరగతిలోని అధ్యాయం పన్నెండులో త్రీ కోణమితి అనువర్తనాల్లో అభ్యాసం గురించి తెలుసుకుందాం నా పేరు నోముల చంద్రారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరం మండల అక్కనపేట్ ఇక మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరం దాని ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఆదిలాబాద్ జిల్లాలోని కుంతాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన ప్రాకృతిక జలపాతం దాని ఎత్తు నలభై ఏడు అడుగులు ఇక మనకు ఎత్తులు వచ్చినాయి కాబట్టి ఎవరెస్ట్ ఇక్కడ ఎత్తు వచ్చినాయి కాబట్టి ఎత్తులను ఊర్ధ్వకోణము నిమ్నకోణం ఆధారంగా కనుగొంటారు ఈ ఊర్ధ్వకోణం నిమ్నకోణాన్ని సర్వేయర్ అందరూ కూడా థియోడలైట్ అనే పరికరాన్ని ఉపయోగించి కనుక్కుంటారు ఇక మనకు ప్రక్కపట్ట చూడండి చూసారంటే మీకు ఒకటి తెలుస్తుంది ఇక్కడ ఇది కుంతాల జలపాతం మరి ఈ విధంగా వీటి ఎత్తులు ఏ విధంగా ఉంటారు మీరు మీ పాఠశాల భవనం ఎత్తును కానీ ఎత్తైన చెట్టు ఎత్తును కానీ కొలిచే విధానము మనము ఈ అధ్యాయంలో నేర్చుకుందాం ఈ అధ్యాయంలో అభ్యాసం ఒకటిలో ఒక త్రిభుజనకు సంబంధించిన సమస్యలు మాత్రం ఉంటాయి ఇది మన భవనం యొక్క ఎత్తు ఇక్కడ మనము ప్రకృతి సార్ అయితే ఇక్కడ ఒక క్షితిజ సమాంత రేఖ ఉంది దృష్టి రేఖ ఊర్ధ్వకోణం ఉంది ఒక చెట్టు ఉంది అంటే ఒక చెట్టు క్షితిజ సమాంతరేఖ దృష్టిరేఖ మూడు కలిపి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయి అంటే ఊర్ధ్వకోణం ఎట్టు ఏర్పడుతుంది క్షితిజ రేఖకు దృష్టి రేఖ పైన ఉంటే క్షితిజ రేఖతో దృష్టి రేఖ చేయు కోణాన్ని ఊర్ధ్వకోణం అంటారు ఈ విధంగా మనకు ఊర్ధ్వ కోణము ఏర్పడుతుంది ఇక్కడ ఆర్జంటలైన్ అంటే క్షితిజ సమాంత రేఖ లైన్ ఆఫ్ సైట్ అంటే దృష్టి రేఖ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వ కోణము మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా క్షితిజ సమాంత రేఖ ఉంది దృష్టి రేఖ ఉంది నిమ్న కోణం అంటే క్షితిజ సమాంత రేఖకు దృష్టి రేఖ క్రింద ఉంటే క్షితిజ సమాంతరేఖతో దృష్టిరేఖ రేఖ చేయు కోణాన్ని నిమ్న కోణం అంటారు మనకు ఆర్దంటలు అంటే క్షితిజ సమాంతరేఖ లైన్ ఆఫ్ సైట్ అంటే దృష్టిరేఖ రేఖ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనకు నిమ్న కోణము మరి ఈ నిమ్న కోణము పూర్తి ఒక తెలుసుకున్నాం మనకు ఒక సమస్య ఇస్తాడు ఆ సమస్యను బాగా చదవాలి చదివి పటాలు గీయాలి పటాలు గీసే క్రమంలో ఈ మూడు సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి ఒకటి గణిత పరంగా సౌలభ్యం కొరకు టవర్లు చెట్లు భవనాలు ఓడలు పర్వతాలు మొదలగునే వాటిని రేఖీయంగానే పరిగణలోనికి తీసుకోవాలి ఊర్ధ్వకోణం లేదా నిమ్నకోణాన్ని క్షితిజ సమాంతరేక ఆధారంగానే తీసుకోవాలి సమస్యలో పరిశీలిస్తున్న వ్యక్తి ఎత్తు ఇవ్వనట్లయితే అతడి ఎత్తును ఉపేక్షించి సమస్యను సాధించాలి ఇప్పుడు మనము ఒక లెక్కలు దాంట్లో ఒక చెట్టు గాలికి విరిగి విరిగిన పై భాగం భూమికి ముప్పై డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం ఆరు మీటర్లు చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తు ఎంత మనం లెక్క తగినాం దీనికి ఏం గెలవని ఇప్పుడు పటాన్ని గీయాలి సో పటం గీసినాం పటం గీసిన తర్వాత మనకి ఇక్కడ ఏమి చూడండి చెట్టు అంటే విరిగిన తర్వాత చెట్టు ఎత్తు విరియక ముందేమో డిసి విరిగిన తర్వాత బీసీ అవుతుంది మరి ఇప్పుడు విరిగిన చెట్టు కొన ఏంటిది ఏ అవుతుంది చెట్టు మొదలు ఏంటిది సి అవుతుంది ఈ మధ్య కో మధ్య దూరం ఎంత ఆరు మీటర్లు ఇప్పుడు త్రిభుజం ఏబిసిలో ఐంగిల్ ఏఈక్వల్ టు ముప్పై డిగ్రీలు ఆంగిల్ సిజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు మనము ఈ త్రిభుజం ఏబీసీలో ట్యాన్ ఏ తీసుకుంటారు ఎందుకంటే మనకు ఫస్ట్ మొదటి ఇక్కడ బీసీ కావాలి ఇక్కడ ఏసీ ఉంది కోణం ఉంది బీసీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మనం ట్యాన్ తీసుకోవాలి ట్యాన్ ఏ ఈజ్క్వల్ టు ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే బీసీ బై ఏసీ బీసీకి బీసీ ఏసీజుకు మనకు ఆరు ఇచ్చింది కాబట్టి ఆరు మరి ఇక్కడ ట్యాన్ ఏజ్ ఎదుటి బై ఆసన్ను మనం ఎట్లా తెలుస్తాం అంటే ఇంత ముందుకు మొదటి అధ్యయనం మనము త్రి కోణం అయితే నిష్పత్తులు వాటి వీళ్ళ గురించి మనం క్లియర్గా తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ మనము ట్యాడ్ ఏదుటి భుజం ఆశ్రమని రాస్తాం ఇప్పుడు టెన్ ఏ అండ్ ఎంత థర్టీ డిగ్రీస్ అంటే ట్యాన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్ ట్యాన్ థర్టీ ఎంత వన్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్ దేర్ ఫోర్ వన్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ రూట్ త్రీ ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై రూట్ త్రీ సమీకరణం ఒకటి ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ ఈ ఏబి దూరం కావాలి నాకు ఏసీ తెలుసు ఏబి తెలుసు ఏం ఏం నిష్పత్తి ఉపయోగించాలంటే కాస్ ఉపయోగించాలి కాస్ థర్టీ ఇజ్ కొల్ టో ఆసన్న బై కర్ణం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కాస్ తట్టి అన్నం ఏంటిది ఆసన భుజం అన్నం ఇది ఆసన భుజం అవుతుంది ఇదేమో కర్ణం అవుతుంది కాబట్టి భుజం బై కర్ణము ఆసన భుజం ఇక్కడ ఏసీ కర్ణం ఎంత ఏబి మరి కాస్త రూటు రూట్ త్రీ బై టూ ఇక్కడ ఏసీజ్ కూడా మనకు తెలిసి ఇక్కడ ఆరు మీటర్లు ఇచ్చాడు అంతేనా కాబట్టి ఆరు మీటర్లు ఏబి బై ఏబి మరి ఇక్కడ ఏబి ఇంటూ రూట్ త్రీ ఈజ్వల్ టు సిక్స్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఓకే ఇప్పుడు ఎంత నేను ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల పన్నెండు పన్నెండు బై రూట్ త్రీ సమీకరణ అనుకున్నాను సమీకరణము ఒకటి నుండి మనం చూసినట్టయితే చెట్టు విరవక ముందు చెట్టు ఎత్తు విగిన భాగమేమో ఏబీ అవుతుంది విగిన తర్వాత ఏమో బీసీ అవుతుంది ఈ మొత్తం మనం కూడితే చెట్టు యొక్క ఎత్తు అవుతుంది కాబట్టి ఇక్కడ బీసీ అంటే సిక్స్ బై రూట్ త్రీ అవుతుంది ఏబి అంటే ట్వెల్వ్ బై రూట్ త్రీ అవుతుంది మొత్తం కూర్తే మనకు ఎయిటీన్ బై రూట్ త్రీ అవుతుంది రూట్ త్రీ గుణించి భావిస్తే సిక్స్ ఇంటూ రూట్ త్రీ అవుతుంది ఇక్కడ రూట్ త్రీ యొక్క విలువ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ దీన్ని మనం సిక్స్తో గునిస్తే పది పాయింట్ మూడు తొమ్మిది రెండు మీటర్లు ఇది అంటే ఈ సిడి యొక్క ఎత్తు అంటే చెట్టు యొక్క ఎత్తు పది పాయింట్ మూడు తొమ్మిది రెండు మీటర్లు ఇంకొక ప్రభుత్వం ఉదయం ఏడు గంటలకు పదిహేను మీటర్ స్తంభం యొక్క నీడ పొడవు ఐదు రూటు త్రీ మీటర్లు ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంతో లేక లెక్క సమ్మేశంబా చదివినాం చదివనం ఇప్పుడు పటాన్ని గీస్తున్నాం పటం గీసినాం ఇక ఇక్కడ ఇది పదిహేను మీటర్లు ఇది మనకు ఎత్తు అవుతుంది ఇది దాని యొక్క నీడ అవుతుంది ఇక్కడ జర దగ్గర దీన్ని టీటా అనుకుంటున్నా దీని యొక్క మనం దాని దానిలో అనుకోవాలంటే స్తంభం ఎత్తు ఎక్స్ వైజు ఇక్కడ అంతా పదిహేను మీటర్లు స్తంభం నీడ పొడవు రాసుకున్నాం వైద్యుడు షాడో రాసుకున్నాం ఫైవ్ రూట్ త్రీ అవుతుంది త్రిభుజం ఎక్స్ వైద్యలో ఐంగిల్ వైజ్ కోట్ ఈ వై వద్ద రెండు డిగ్రీ ఉంది ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంది దర్ ఫోర్ ట్యాండ్ జెడ్ ఈజ్ జెడ్ ఎందుకు ఇక్కడ ఈ కూరంగా అనుకోవాలి కాబట్టి నాకు ఈ కూరం తెలుసు ఇక్కడ ఈ భుజం తెలుసు ఈ భుజం తెలుసు నాకు ఈ కోణం వట్టి వస్తుంది కాబట్టి ట్యాండ్ జెడ్ ఈజుకోల్టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం ఈజు కోల్టు ఎక్స్ వై బై వై జెడ్ పదిహేను బై రూట్ త్రీ ఇక్కడ నేను కొట్టేస్తున్న ఈ రెక్కం ఐదు ముళ్ళ పదిహేను కింద రాస్తున్నాను అంటే నేను త్రీ బై రూట్ త్రీ రాస్తున్నా దీన్ని రూట్ త్రీ చే గుణించి భావిస్తున్నా గురించి భాగిస్తే ఇక్కడ రూట్ త్రీ రూట్ త్రీ త్రీ అవుతుంది ఇక్కడ త్రీ ఇక్కడ కూడా త్రీ క్యాన్సిల్ అవుతుంది మిగిలిందంతా రూట్ త్రీ అప్పుడు జడ్ ఈజ్ అంతా నేను రూట్ తిరువైపులా ఇక్కడ టైన్ టైన్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు జెడ్ ఈజ్ ఇక్వల్ టు రూట్ తి అవుతుంది అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అంటే ఇక ఏమంటూ ఎంత ఘనంతో చేస్తున్నాయి అంటే అరవై డిగ్రీల కోణంతో చేస్తున్నాయి ఇంకొక లెక్క చూద్దాం భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది ఆ టవర్ అడుగు నుండి పదిహేను మీటర్ల దూరం నుండి ఆ టవర్ పై కొన్ని నలభై డీల కోణంలో పరిశీలించబడింది ఆ టవర్ ఎత్తి ఎత్తాం మనం సమస్య బాగా చదివినాం చదివి ఇప్పుడు ఒక పటానికి గీస్తున్నాం పటం గీ ఇది ఎత్త అవుతుంది ఇక్కడ పదిహేను మీటర్లు అవుతుంది టవర్ ఎత్తాను అంటే ఏం అనుకోవాలి ఇప్పుడు ఏబీ అనుకోవాలి క్లియర్గా ఉంది ఇక్కడ ఏపీగా అనుకుంటాం కాబట్టి మనము రాసుకుందాం ఫస్ట్ దేర్ ఫోర్ టవర్ అటుగు నుండి పరిశీలన బిందువుకు మధ్య దూరం ఓఏ ఇజ్ కోల్ పదిహేను మీటర్లు ఇక మనకు పదిహేను మీటర్లు ఇవ్వడం జరిగింది తర్వాత టవర్ ఎత్తి ఇజక్వల్ టు ఏబి అనుకున్నాం మరి త్రిభుజం ఏఓబిలో ఐంగిల్ ఏజ్క్వల్ టు తొంభై డిగ్రీలు ఇక మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ తొంభై డిగ్రీలు మరి ఐంగిల్ ఏఓబిజ్క్వల్ టు నలభై ఐదు డిగ్రీలు ఇక నేను ట్యాన్ ఓ తీసుకుంటున్నా ఎందుకు ట్యాన్ ఓ అంటే నాకు ఏబి కావాలి ఇక నాకు ఓఏ తెలుసు ఇక్కడ కోణం తెలుసు నాకు ఏబి కావాలి కాబట్టి ట్యాన్ ఏ ఓ తీసుకుంటున్నాం ఎదుటి భుజం బై ఆసన భుజము ఏబి బై ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పదిహేను ట్యాన్ ఓ అంటే ఫార్టీ ఫైవ్ ట్యాన్ ఫార్టీ ఫైవ్ అంటే మనకు వన్ ఇప్పుడు వన్ ఈజ్ క్వల్ టు ఏబి బై పదిహేను అంటే ఏబి ఈజ్ కొల్ టు పదిహేను మీటర్లు ఏబి అంటే మనం ఎత్తు అనుకున్నాం కాబట్టి ఆ టవర్ యొక్క ఎత్తు పదిహేను మీటర్లు విద్యార్థులు ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా చూడండి ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జాడు ఏర్పాటు చేయాలనుకున్నారు దాన్ని రెండు మీటర్ల ఎత్తులో భూమితో ముప్పై డిగ్రీల కోణం చేసేటట్టు ఏర్పరచుకున్నాడు ఆ జాడు పొడవు ఎంత లెక్క అయినాం దీనికి సంబంధించి ఒక పటం తీసుకుందాం పటంలో మనకు ఇక్కడ ఏబిజల్ టు రెండు మీటర్లు ఎత్తుతో అన్నాడు ఓకే ఇక మన కోణం ఇచ్చిండు కోణం ముప్పై డిగ్రీలు ఇచ్చిండు ఇప్పుడు ఏం అనుకోవాలి అని గ్రహిస్తే మనం ఇక్కడ బీ